మొన్న నా మీద చేసినటువంటి ఆరోపణలకు నిన్న నేను సవాల్ విసిన రేవంత్ రెడ్డికి నీ దగ్గర ఏం ఆధారంలో తీసుకోమని చెప్పినా 11 గంటలకు అంబేద్కర్ సెంటర్ రమ్మని చెప్పడం జరిగింది. తప్పకుండా 11 గంటలకు నేను వెళ్తా, అక్కడ ఏం ఆయన ఆధారాలు తీసుకొస్తాడో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవి కేవలం నాకుండే పాపులారిటీని చూసి తట్టుకోలేక మరి ఈరోజు అసత్య ఆరోపణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసినటువంటి వ్యక్తులకు 11 తర్వాత నేను సరైన పద్ధతిలో అన్ని విషయాలు మీ అందు ముందు షేర్ చేసుకోవడం జరుగుతుంది. నేను రేవంత్ రెడ్డికి సవాల్ చేసినా అండి, నేను బండా సత్యనారాయణ మాట్లాడాను. నేను మాట్లాడింది రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి రమ్మనండి గండా సత్యనారాయణరావు. నేను రేవంత్ రెడ్డి ఇస్తే నేను వస్తాను, నేను మాట్లాడు రమ్మనండి. ఎవరు వస్తారో రమ్మని రేవంత్ రెడ్డికి చెప్పిన రమ్మనని చెప్పిన రేవంత్ రెడ్డి ఏమన్నా తోపా? రేవంత్ రెడ్డి రావడానికి అనేది ఉందా? ఒక వ్యక్తి మీద వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నోరు ఉంది కదా అని మురిగి మురిగిపోయింది కదా, మాట్లాడాలి కదా. నీ ఒక్కరికే మురిగి వస్తుందా, వేరే వాళ్ళకి రాదా? పద్ధతేనా ఇది? రేవంత్ రెడ్డి వస్తాడు తర్వాత మీరు కేటీఆర్ని తీసుకొస్తారా అని నిన్న అన్నారు. ఏంది ఎవడు ఎవడు రేవంత్ రెడ్డి నా మీద ఎవరు చేసిండు ఆరోపణలు? రేవంత్ రెడ్డి చేసిండా, కేటీఆర్ చేసిండా? రేవంత్ రెడ్డి చేసిండు, రేవంత్ రెడ్డి రావాలి. కేటీఆర్కి సంబంధం లేని విషయం. రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద చేస్తే కేటీఆర్ సమాధానం చెప్తాడు, వెంకటరమణారెడ్డి మీద ఆరోపణ చేస్తే వెంకటరమణారెడ్డి దగ్గర రావాలి. అది